ఏషయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యాన్ని తీసుకుందాం నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి యెహోవా మందిర ద్వారమున నిలబడి అచ్చటనే ప్రకటింపుము అచ్చటనే ఈ మాటలను ప్రకటింపుము ప్రకటింపుము యెహోవాకు నమస్కారము చేయుటకై యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములోబడి ఈ ద్వారములోబడి ప్రవేశించు యోదావారులారా ప్రవేశించుసున్న యోదావారులారా యెహోవా మాట వినుడి యెహోవా మాటను వినండి సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు ఇశ్రాయేలీల యొక్క దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్ము నివసింపజేయునట్లు నేను ఈ స్థలమందు మిమ్ములను నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను మీ క్రియలను దిద్దుకొనుడి దిద్దుకొనండి ఈ స్థలం యెహోవా ఆలయము ఈ స్థలము యెహోవా ఆలయమని ఈ స్థలం యెహోవా ఆలయము ఈ స్థలము యెహోవా ఆలయమని ఈ స్థలం యెహోవా ఆలయమని ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే మీరు చెప్పుకొనుచున్నారే ఈ మోసకరమైన మాటలను ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి ఆధారము చేసుకొనకండి అలాగనక అలాగు కనుక మీ మార్గములను మీ యొక్క మార్గములను మీ క్రియలను మీ క్రియలను మీరు యదార్థముగా చక్కపరుచుకొని మీరు యదార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి న్యాయమును జరిగించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా దేవుని సన్నిధిలో కన్నీటి జలగా తన యొక్క కన్నులు నీటి జలముగా మార్చేసుకున్నాడు ఇశ్రాయేలీయులు ప్రవర్తన చూసినప్పుడు తమకిష్టమైన మార్గాలలో తిరుగుతూ విననొల్లని ప్రజలుగా దేవుడు తన ఎడల చేసిన మేళ్లను మర్చిపోయి నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక కన్నీళ్లు ఓటగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో కన్నీటి ఓటలు ప్రవాహముగా దేవుని అప్పగించిన ప్రజల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు యిర్మీయా గారు ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్యం అతని యద్దకు వచ్చింది యిర్మీయా ఇదిగో నా మందిరములో ప్రవేశిస్తున్న జనులతో ఆ ద్వారమునొద్దని నీవు నిలబడి అచ్చటని ప్రకటించు యూదా వారికి అక్కడ ప్రకటన చేయి నా ప్రజలు ఎందుకంటే బీడు భూములలో వారు వచ్చి నా మాటలను విని విత్తనములు సల్లుతున్నారు కనుక వారి బీడు భూములలో సల్లే విత్తనములన్నీ కూడా వ్యర్థముగా అయిపోతున్నాయి వారి క్రియలు వారి ప్రవర్తన మారటలేదు కనుక ఇది యెహోవా ఆలయము ఇది యెహోవా ఆలయమని ఆలయములోనికి తండోపతండాలుగా వస్తున్నారే కానీ వారి ప్రార్థన నాకు నచ్చనే నచ్చటలేదు వారి నడకలు వారి ప్రవర్తన వారు కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుస్తున్నారే నా మాట విననే వినటలేదు యిర్మీయా నీవు వెళ్ళి ఆ యిర్మీయా ఇదిగో నీ వెళ్ళి దేవుని యొక్క మందిరపు ద్వారమున నిలబడి అచ్చటనే నీవు ప్రకటన చేయి ఈ మాటలు వారికి తెలియచేయి నా వేదన వారికి తెలియచేయి నా యొక్క అగ్ని వారి మీదకి రాకుండా నా అగ్ని వారిని తగలబెట్టకుండా నా కోపానికి వారు గురి కాకుండా వారు మంచి వారి హృదయము సరిదిద్దుకోమను వారు బీడు భూములుగా తయారైన వారి హృదయాలు బీడైపోయింది వారి పరిస్థితులన్నీ కూడా బీడుగా మారిపోయి ఉన్నాయి కానీ నా జనులు ప్రార్థన నాకు వినటానికి ఎంతో బాధగా ఉన్నది అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే ఈ స్థలము యెహోవా ఆలయమని ఈ స్థలము యెహోవా ఆలయమని చెప్పుకొని సున్నారే మోసకరమైన మాటలు మీరు ఆధారము చేసుకొనకండి ఆధారాన్ని చేసుకొనకండి మీ క్రియలను మీ ప్రవర్తన దిద్దుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా క్రియలు దిద్దుంది మీ ప్రవర్తన మారంది దేవునికి ఎంతగానో మీరు ఆయాసాన్ని కలగజేస్తున్నారు ఎందుకంటే దేవుని మందిరములోనికి వచ్చి అన్ని పరిచర్యలు చేస్తున్నారు కానీ మీ ప్రవర్తన వల్ల మీరు పొరుగు వారికి న్యాయం చేయవలసిన వారు అన్యాయం చేస్తున్నారు మీరు చూడండి 8వ వాక్యం చూడండి అదే వాక్యాన్ని 8 ఇదిగో అబద్ధములాడుటను అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు
अभी मीकु अधी मीकु निष्प्रयोजनमुलु इदेमी मेरु जारा चोरक्रीलनु मेरु जारा चोरक्रीलनु चोरक्रीलनु नरहच्चा चेयिचु नरहच्चा चेयिसु अबद्ध साक्ष्यम पलुकुचु अबद्ध साक्ष्यमलनु पलुकुसु बाइलुनकु दोपम वेयिचु बाइलकु दोपमु वेयसु मेर एरगनी देवतलनु मेरु एरगनी देवतलनु अनुसरिंचुचुनारे मेरु एरगनी देवतलनु मेर अनुसरिंचुचुनारु आइननु आइननु नामु पेट्टबडिन ई मंदिरमलोनिकी वच्ची ना सन्निधि निलिचुसु ना सन्निधि निलिचुसु विडुदल नुंदी उन्नामनी विडुदल नुंदी उन्नामनी मेरु चेप्पुदुरु चेप्पुकोनुसुनारे ई हेयक्रीलन्नीयु ई हेयक्रीलन्नी जरिगिंचुटकेना जरिगिंचुटकेना मेरु विडुदल पोंदी उन्नार उन्नदी अंटुनाडु विडुदल पोंदी उन्नाम माकु देवुडु दर्शनम इच्चाडु मातो कूडा माट्लाडुतुनाडु ई जार सोर क्रियलु अबद्धमुलाडटं मोसं चेयटं मी पोरुगु वारिकि अन्यायं चेयटं कनुक मीरु मोसमै मोस क्रियलनी चेसि मीरु अंटुनारु मेमु देवुनि सन्निधिलो माकु शाप विमोचन कलिगि उन्नदनि चेप्पुकोनुसुनारे ई मोसकरमैन माटलु आधारमु चेसुकोकंडि देवुनिकि स्तोत्रमु हल्लेलूया अंदुकेना मीरु विडुदल पोंदिंदि అబద్ధములు ఆడటానికా మోసం చేయటానికా మీరు విడుదల పొందింది కనుక నా సన్నిధిలో మీ ప్రవర్తన మీ పొరుగు వారి ఎడల అన్యాయమే చేస్తున్నారు మీరు కనుక ఆ క్రియలు అబద్ధములు ఆడుతున్నారు మోసం చేస్తున్నారు మరలా వస్తున్నారు ప్రభువా ప్రభువా అంటున్నారే కానీ మీ ప్రార్థన నాకు అంగీకారముగా లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాడు ఆయన అంటున్నాడు అందుకేనా మేము దేవుని సన్నిధిలో నా సన్నిధిలో విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుకొనుచున్నారే మీ మోసకరమైన హేయమైన క్రియలు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి విడుదల పొందితిరి నాది అని చాటపడిన నాది అను చాటపడిన ఈ మందిరము ఈ మందిరము మీ దృష్టికి మీ దృష్టికి దొంగల గుహ అయినదా మీ దృష్టికి నాది అనబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా దొంగల గృహ అయినా ఆలోచించుడి ఆలోచించండి నేనే ఈ సంగతి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను కనుగొనుచున్నాను ఇదే యెహోవా వాక్కు నేనే ఈ సంగతి మీ విషయంలో కనుగొంటున్నాను నా దృష్టికి మీ దృష్టికి నా మందిరము దొంగల గృహ అయిపోయిందా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రవక్తతో మాట్లాడుతున్నాడు నీవు వెళ్ళి నా మాటలు అచ్చటనే ఉండి ప్రకటింపవయ్యా నా మందిరంలోనికి వచ్చే ఈ ప్రజలు తమ క్రియలను దిద్దుకుని వారి ప్రవర్తన సరిచేసుకుని నా మందిరంలోనికి రమ్మని అచ్చటనే నీవు వారికి ప్రకటన చేయి అంటున్నాడు చూడండి యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనము చల్లక మీ బీడు పొలములను దున్నండి అవిధేయులై ఉండుట మానుకొనండి మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు మీరు ఇప్పుడే లోబడి ఉండుడే యెహోవాకు ఇప్పుడే మీరు లోబడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఇదిగో దేవుని ఉగ్రతకు మీరు గురి కాకుండా యూదావారులారా యెరూషలేములో నివసిస్తున్న నివాసులారా ఎందుకండి ముళ్ళ పొదలలో విత్తనము వేయకండి మీ బీడు భూములను మీ బీడైపోయిన మీ హృదయాలను ఇప్పుడే దున్నండి దేవుని వాక్యాన్ని చేత మీ హృదయాన్ని దున్నండి దేవుని వాక్యము ఖడ్గమై ఉన్నది దేవుని వాక్యానికి మీ హృదయములో స్థానం ఇస్తే ఆ వాక్యం మీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది కనుక మీ బీడు భూములు బీడుగా తయారైపోయిన మీ భూములు మీ పంట లేకుండా మంచి ఫలాలు లేకుండా మీ హృదయములో మంచి ఫలాలు లేకుండా చేసిన ఆ చెడు లక్షణాలు సమస్తము తీసివేసి చేదైన అనుభవాన్ని నీలో నుండి తీసివేసి మంచి ఫలాలు ఫలించే విధంగా
నా వాక్యము నీ హృదయములో బహుగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా హృదయాన్ని దేవుడు అంటున్నాడు, మీ హృదయములోనికి నా వాక్యాన్ని ఇప్పుడే మీరు విత్తనములు చల్లండి, మీ పాపముల గురించి పశ్చాత్తాపము పడండి, ఇదే అనుకూల సమయము అంటున్నాడు. కనుక దేవుని మందిరంలోకి వెళ్తున్న ప్రజలను చూసి దేవుడు సంతోషించవలసిన దేవుడు, ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. యిర్మీయా గ్రంథం, అయినను మీరు ఆ మాట, మీరు నా మాటలను విననొల్లని ఎడల, విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి, మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చుదును, నేను చాటున ఏడుస్తున్నాను. యెహోవా మంద చెరపట్టబడినందున, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము, నా నేత్రము బహుగా వలపోయిచు, బహుగా వలపోయిసు కన్నీరు విడుచుచూ ఉండును, కన్నీరు విడుచుచున్నది. ఆయన నేత్రం కూడా చెవియొగ్గి వినండి, యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, గర్వపడకండి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు పోయి చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొనుచుండగా దాన్ని గాఢాంధకారంగా ఆయన చేయాలని నిర్ణయం చేసుకున్నాడు అంట. మీ దేవుడైన యెహోవా మహిమ కలిగిన వాడని ఆయనను మీరు కొనియాడండి. ఆయన గాఢాంధకారంగా మార్చేయాలనుకుంటున్నాడు. ఇది వరకు గాఢాంధకారంగా ఉన్న ఈ లోకం మరలా గాఢాంధకారంగా మారిపోయే పరిస్థితులు ప్రమాదం ముంచుకొచ్చి ఉన్నది. అగ్ని వలె ఆయన కోపము మీ మీదకి రగులుకొనకుండా ఆయనను కొనియాడండి. మీ కాళ్ళు పోయి చీకటి కొండలకు తగలక వినిపి మీరు వెలుగు కొరకు ఇప్పుడే కనిపెట్టుకోనండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఈ లోకం అంతా, ఈ లోకము, ఈ లోకాస్తులు గతించిపోతున్నాయి. ఈ లోకము, ఈ ఆస్తులన్నీ కూడా గతించిపోయే సమయం ఆసన్నమైనది అంటున్నాడు. భూమి ఆకాశములు లయమైపోయే సమయం ఆసన్నమయ్యే ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో తన ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఈ భూమి మీద మంచి ఫలాలు ఫలించాలి అని, ఆయన మనము ఆయన మాట వినకుండా ఉన్నా మనలను జీవింపచేసి జీవాన్నిచ్చి నీవు ఎన్ని క్రియలు చేసినా ఏ తప్పు చేసినా నిన్ను క్షమించి మరలా జీవాన్ని ఉంచాడు అంటే ఆయన ప్రేమ వల్లనే నీవు బ్రతికి ఉన్నావు. ఆయన ప్రేమ వల్లనే నీవు బ్రతికున్నావు. ఈరోజు ఆయన ప్రేమ కలిగి ఫలింపు లేకుండా అబద్ధములు, మోసం, అన్యాయము, అక్రమము నీవు చేస్తూ నేను విడుదల పొంది ఉన్నా యేసుక్రీస్తు భక్తురాలను, భక్తుడను రక్షణ పొందాను అనుకుంటున్నావు. ఎందుకేనా నీవు రక్షణ పొందింది అని దేవుడు అక్కడ నిన్ను అడుగుతున్నాడు. ఎందుకేనా నీవు రక్షణ పొందింది? జార సోర క్రియలు చేయటానికేనా, పాపము చేయటానికేనా నీవు రక్షణ పొందింది? అబద్ధాలు ఆడటానికేనా దేవుడు నిన్ను రక్షణ ఇచ్చింది? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాకకు మునిపే ఆయనను మీరు కొనియాడండి, కొనియాడండి. ఇదే మనకు ఆయన కన్నీరు విడుస్తున్నాడంట. ఆయన ప్రవర్త కూడా కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలు నీ మాట వింటలేదయ్యా, ఎన్ని కార్యాలు చేసినా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదయ్యా అని చెప్పి ప్రవర్త కన్నీరు కారుస్తుండే ఆ పరిస్థితిని దేవుడు చూసి ఆయన కన్నీటి ఓటలు, ఆయన ఎలా ఉంది చెప్పండి, ఆయన కన్నీరు నీటి ఏమన్నా చెప్పండి, ఆయన కన్ను నీటి ఓటగా ఉండునుగాక. అవునుగాక. దేవునికి స్తోత్రము. ఆయన ఏడుస్తున్నాడు, మన చూసి ఆయన ఏడుస్తున్నాడు, మధ్యలో ఉన్న ప్రవర్త కూడా చూసి మన పరిస్థితులను చూసి కన్నీరు గారుస్తుంటే దేవుని కోపము ఇక రగులుకునే పరిస్థితిని మనము ఆ అడుగు జాడల్లోనే నడిస్తే తప్పకుండా మనము గురి అయిపోక తప్పదు. అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అగ్గయ్య 1వ అధ్యాయం 10వ వచనంలో కాబట్టి మిమ్మును బట్టి, మిమ్ములను బట్టి ఆకాశపు మంచు, ఆకాశపు మంచు కురవక ఉన్నది, కురవకుండా ఉన్నది, భూమి పండక ఉన్నది, పండకుండా ఉన్నది, నేను భూమికిని, నేను భూమికిని పర్వతములకును, పర్వతమునకును
अनावृष्टि कलग अनावृष्टिनि कलग जेसी धान्यम विषयमलोनु द्राक्षरसम विषयमलोनु तैलम विषयमलोनु भूमि फलिंचु समस्तमैन विषयमलोनु मनुष्यल विषयमलोनु पशुल विषयमलोनु చేతి పన్నుల విషయములో శ్రామము పుట్టించెదను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన మనలను భూమి ఫలించకుండా పశువులు ఫలించకుండా నీవు చేసిన ప్రతి పనిలో నీ కష్టము నీ చేతికి రాకుండా దేవుడు ఈ భూమి ఆకాశములన్నిటికీ కూడా శాసించాడంట ఏ వర్షము లేదు ఏ మేఘము కూడా నీకు ఆదరణగా నీకు ఆశీర్వాదకరంగా లేనే లేకుండా చేసేశాడు నీ వలన భూమి ఎందుకంటే బీడుబారిపోయింది అలాగే మీ హృదయము బీడుబారిపోయినట్లుగా ఈ భూమంతా బీడుబారిపోయింది అలాగే నీవు పలించే తోటలో చెట్లు అలాగే ధాన్యము అలాగే పశువులు కూడా సమస్తము క్షీణించి పోతున్నాయి కనుక ఎందుకని ఇలా జరుగుతుందండి నీ ప్రవర్తన ఒక్కసారి నీవు సరిచేసుకో దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక దేవుడు అంటున్నాడు యెహోవా మందిరము పాడయుండగా మీరు పరంజి ఇలయేసుకోటము ఇది మీకు న్యాయమా ఈ మందిరము పాడయుండగా మీరు సరంబీలను వేసుకున్న ఇళ్ళల్లో నివసించుటకు ఇది సమయమా ఇది మీకు సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచన ఇప్పుడైనా మీరు చేసుకోనండి విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేస్తున్నా ఆకలి తీరకుండా ఉన్నది పానము చేస్తున్నా దాహము తీరకుండా ఉన్నది బట్టలు కప్పుకొని నా సలి మీకు ఆగకుండా ఉన్నది దేవుడు ప్రకృతిని అంతా మార్చివేసాడంట ఈ భూమి మీద మీ ప్రవర్తన ఒక్కసారి మీరు ఆలోచించుకుని నా తట్టు తిరుగుతారు అని ఆయన మన కొరకు తన చేతులను సాపుతున్నాడు మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం కదా వెళ్ళావా మందిరానికి కూడా వెళ్ళాం వచ్చాను అంటున్నారు అంతే వెళ్ళావా అంటే వెళ్ళాం వచ్చావా వచ్చాను ఇక అంతే ఏం చెప్పారు ఏదో చెప్పారులే ఎప్పుడు అదేగా చెప్పేది ఇక అంతే మీ క్రియలను మీ ప్రవర్తన దిద్దుకోనండి యోధా వారులారా యెరూషలేము నివాసులారా ఎందుకంటే దేవుడు ఆ ఎవరు ఆర్ప లేని అగ్నిని మన మీదకి పంపించక మునిపే మీరు మీ కాళ్ళు పోయి చీకటి కొండలకు తగలక మునిపే మీ ప్రవర్తన మార్చుకుని యెహోవా దేవుడని ఈయనని గాఢాంధకారంగా నీ పరిస్థితులు నీ ముందు అంధకారముగా నీ పరిస్థితులను మార్చక మునిపే యెహోవాను మీరు కొనియాడండి మన పరిస్థితులు మారక మునిపే దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన చెబుతాడు అందరినీ కూడా ఆ ప్రేమను చూపిస్తాడు చూపించి ఆయన మందిరమును పాడు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి కొరడాలు తీసుకుని కొట్టడం ప్రారంభించాడు కొరడాలతో కొట్టడం ప్రారంభించినప్పుడు ఎవరు కూడా నిలబడలేకపోయారు ఎందుకంటే అది చూసిన మాత్రమే ప్రేమ చూపించాడు ప్రేమ కనికరం కలిగిన దేవుడే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడే కానీ కొరడాలు చేతిలోకి వచ్చినయా ఇక ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడలేరు కొరడాలు పట్టుకోకమని మనం ఏం చేయాలి చెప్పండి దేవుని సన్నిధిలో ఆయన దేవుని సన్నిధిలో మనం ఆయన ప్రేమను తెలుసుకుని ఆయనను కొనియాడండి ప్రార్థించండి కన్నీటితో ఆయన సన్నిధిలో ఆయన తట్టు మీరు తిరగండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే దేవుడు అంటున్నాడు మీ వలన భూమి ఫలింపకున్నది పర్వతములకు అనావృష్టి కలిగి ఉన్నది ధాన్యము విషయములో ద్రాక్షారసం విషయములో తైలము విషయములో భూమి పంట విషయములో పశువుల విషయములో సమస్తము కూడా అనావృష్టి ఆయన కలగచేశాడు అంటే మన ప్రవర్తన మారాలి అని
मन एपड़े मन देवन तट तिरी नीति न्याय असरीस्मो नीति कल मन नेवड़ना नीति अने विन विनी भूमि बहुगा फलिस्तान ओशिया ग्रंथों रास्ना चूँ पन्डो अध्याय पद वचन నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయండి ప్రేమ అనే కోతను కొయ్యండి యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకు ఎన్నడు దొన్నని మీ వీడు భూములను దున్నుడి దున్నండి ఇది వరకు ఎన్నడూ కూడా ఇలాంటి కఠినమైన మాటలు వినలేదేమో కనుక ఇప్పుడైనా మీ హృదయములోనికి దేవుడు అంటున్నాడు ఎన్నడూ దున్నని మీ బీడు భూములను ఇప్పుడు దున్నండి నీతి ఫలించునట్లు ఇప్పుడు మీరు విత్తనము వేయండి దేవుడు అంటున్నాడు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు మీరు నాలో బహుగా ఫలించాలి ఎవడు నా యందు బహుగా ఫలించునో నేను వాడిని బహుగా ఫలింపజేస్తాను అంటున్నాడు నాకు వేరుగా ఉంటే మీరేమీ కూడా చేయలేరు అంటున్నాడు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఎంతో సంతోషిస్తాడు మంచి ఫలాలు ఫలించండి దేవునికి అనుకూలమైన ఫలాలు దేవుని మందిరములో సంతోషకరమైన ఫలాలు కనుక దేవుడు మనకిచ్చిన ఫలాలలో అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు శ్రమ నుండి వేదన నుండి శాపము నుండి పాపము నుండి నీకు విడుదల చేశాడు అంటే నీవు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి అని అనేకులకు నీవు ఆశీర్వాదంగా నీలో ఫలాలు అనేకులకు ఫలింపు కలగాలి అని కనుక దేవుడు మంచి ఫలాలు నీలో ఫలించాలి అని నేను ద్రాక్షావలిని మీరు తీగలుగా ఉన్నారు ఎవరు నాయందు బహుగా ఫలించునో వారిని ఇంకా బహుగా ఫలింపజేస్తాను అంటున్నాడు కనుక దేవుడు మనలను ఫలింప చేయాలి అంటే ఆయనలో మనం నిలబడినప్పుడు మనలో ఆయన నిలబడతాడు నేను ఎవరియందు నిలిసి ఉంటానో నాలో ఎవరు నిలిసి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అంటున్నాడు కనుక దేవుడు నీ మనలో నిలుస్తానికే దేవుని దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఈ రోజు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అంటున్నాడు ఇది అనుకూల సమయం దురాత్మ చేత మనం ఉంటే దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చి కన్నీరు గారుతుమే దేవుని ఆత్మ సంతోషించాలి అంటే దురాత్మ క్రియలను విడిచిపెడితే దేవుని ఆత్మ నీలో మంచి ఫలాలు బయటికి తీస్తుంది లేదా అదేమవుతుంది చెప్పండి దురాత్మ నీలో ఉన్న మంచి ఫలాలు పాడు చేసి నీ జీవితాన్ని నరకానికి తీసుకువెళ్తుంది కనుక నీలో ఉన్న మంచి ఫలాలు ఫలించాలని ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని విని లోబడి కన్నీటితో ఆయనను కొనియాడండి మీ కాళ్ళు పోయి సీకటి కొండలకు తగలక మునిపే యెహోవా దేవుడని ఆయనను మీరు కొనియాడండి ఆయన కన్నీరు గారుస్తున్నాడు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయనను దుఃఖపెట్టొద్దు సంతోషపరిచే వారిగా ఉండాలి దేవుడు మనతో సూటిగా మాట్లాడినప్పుడు ఆ మాట విననప్పుడు దేవుని తీర్పు వచ్చిందంటే మొదటిగా మన మీదకే వస్తుంది ఆయన తీర్పు గాని ప్రకటిస్తే ఖచ్చితంగా మన మీదకే వస్తుంది ఆ యాజకుడు చెప్పాడా లేదా అని దేవుడు అడిగినప్పుడు మీరు చెప్పాడయ్యా మీరెందుకు ఇలా అన్నప్పుడు ఆ షాకు ఈ షాకు చెప్పించుకునే అవకాశం లేదు మీరు చెప్పినా ఆయన విననే వినడు కనుక ఆయన ప్రకటించినప్పుడు మీరు మారు మనసు పొందకపోతే దేవుడు అంటున్నాడు ఎవడు ఆర్పజాలని అగ్నిని నేను మీ మీదకి కుమ్మరిస్తాను అంటున్నాడు ఇప్పుడైనా మీ బీడు భూములను బీడైపోయిన మీ హృదయాలు కఠినమైపోయిన మీ బ్రతుకులు పాపముతో శాపముతో అంధకారములో పడిపోయిన మీ జీవితాలు ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ బీడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి మరలా ఫలింపు చేసుకోనండి అని దేవుని లేఖనము బోధిస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని దేవుని ధర్మశాస్త్రమందు ధ్యానించేవాడు నీటి కాలవల వారన నాటబడిన చెట్టు వలె ఉంటాడంట నీటి కాలవ దేవుని ధర్మశాస్త్రం విన్నప్పుడు దానికి లోబడినప్పుడు సాంగత్యాలు విడిచిపెట్టినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గములో నిలవకుండా అపహాస్తులు కూర్చుని చోటు నీవు ఎప్పుడైతే మానేస్తావో అప్పుడే నీవు బహుగా ఫలిస్తావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు
अनगा नीलो पलिंबु सोडालनी कोरतुनाडु कडवरी दिनालो नैन मंची प्रवर्तन नीलो सोडाली अनि देवुनि यॉक्क आशलन्नितिनी मनकु कूडा मनं निराशलु चेसि एमी साधिंचलेमु देवुनि चित्तानिकि लोबडि आयन निजमैन జీవము కలిగిన దేవుడని ఆయనను మీరు కొనియాడండి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది తలంచుకొని ఆయనను మీరు కొనియాడండి అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఎక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అన్నమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి మా అమ్మాయి మరి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులేగా అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు విడిపి రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగ ఉందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనమైపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక మరి సాయం